హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నగరిలో రోజా గారికి షాక్ తగిలిందంట. అదేంటంటే, 5 మండలాలకు చెందిన ముఖ్య నేతలందరూ కూడా టీడీపీలో జాయిన్ అయిపోయారు. సో ఇది తన ఓటమికి మొదటి స్టెప్ అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు నగరిలో మరి రోజా గారి పైన ఇంత వ్యతిరేకత వస్తుంది సొంత నేతల నుంచి కూడా? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజర్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్, రోజా గారు మన నగరిలో పోటీ చేస్తున్నారు కదా, సో ఆ వ్యతిరేకత వల్ల, ఆమెకున్న వ్యతిరేకత వల్ల ఆమె గెలవదు అందుకని చెప్పేసి చాలా మంది నేతలు, వైసీపీ నేతలు టీడీపీలో జాయిన్ అయ్యారు, 5 మండల నేతలు అంట. మరి అసలు ఎందుకు ఈ విధంగా రోజా గారి పైన ఇంత వ్యతిరేకత వచ్చింది, మరి దీన్ని ఎలా డీల్ చేస్తారు? తను డీల్ చేయడానికి కష్టమేనండి, టైం ఎక్కువ లేదు, బుజ్జగింపులు అనేవి ఇబ్బందిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే రోజా గారి మీద ఎవరెవరైతే జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, లేదా డీసీసీబీ చైర్మన్లు, లేదా దేవాదాయ శాఖకు సంబంధించిన వ్యక్తులు, పేర్లు అనవసరం, వీళ్ళందరూ మూకమ్మడిగా ఎందుకు రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్తున్నారనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాస్తవం. ఇంకొక పెద్ద ప్రధాన సమస్య ఏంటంటే, తెలంగాణలోలాగా ప్రశ్నించే, ఓపెన్ అయ్యే సమాజం కాదు ఆంధ్ర సమాజం అని నా అభిప్రాయం. ఆంధ్ర కానీ సీమ కానీ, సీమలో కొంత బెట్టి చేసి మాట్లాడడం కొద్దిగా ఇది ఉంటుంది, ఆంధ్రాలో మాత్రం ఎవడేమనుకుంటాడో మనకేమైపోతుందేమో. ఎందుకంటే చాలా చాలా తేడా ఉంటుంది సమాజానికి, ఈ సమాజానికి, ఆ సమాజానికి. అయితే కానీ వాళ్ళు ఓటు రూపంలో చూపిస్తారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత ఉన్న అంశం ఏదైతే ఉందో అది మొత్తం మీద ఉంది. చాలామంది బయటికి రాలేక, కొంతమంది అరే ఆడి మీద బాగా మనం ఇప్పుడు ఎవరెవరైతే కబ్జాలు చేసేసారో, ఎవరెవరైతే ఏమో మాది గవర్నమెంట్ కదరా అని చెప్పి టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని చావుగొట్టేలా ప్రయత్నం చేశారో, ఈ 5 ఏళ్ళలో రాచి రంపాన పెట్టారో, వాళ్ళు అక్కడ ఉండలేక అర్థమవుతుంది వాళ్ళకి, కాలగానే ఇక్కడికి రాలేరు. ఎందుకు వీళ్ళందరూ ఇబ్బంది పెట్టారు, ఏ మొహం పెట్టుకొని వస్తారు? రెండోది, ఏదైతే తాడో పెట్టి తేల్చుకుందాం, ఇందులోనే ఉండిపోదాం, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేం, మన తప్పని తెలిసినా కూడా ఈగో అడ్డు వస్తుంది. అట్లాంటి 3 కోవలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఒకటి రాలేక మొహం పెట్టి చూపించలేక, రెండోది ఇబ్బంది పెట్టేవాళ్ళు, మూడోది సరే మనం ఇబ్బంది పడడం ఎందులో ఏదో ఒకటి తేల్చుకుందాం, మనం ఎలాగైనా గెలుచుకొని మనం ఇది చేసుకుందాంరా, స్థానికంగా అయినా మనం గెలిపి చూపించుకుందారా అనే తర్కంతో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే రోజా గారిది మొదటి నుంచి కూడా ఇది మనం సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతుంది. ఎలా అంటే, సంథింగ్ మాజీ శ్రీశైలంకి సంబంధించి, దేవాదేశాఖకు సంబంధించి చైర్మన్గా చేసిన వ్యక్తి ఏదో ఇలాగ స్థానికంగా ఏదో ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈవిడ సంప్రదించకుండా వాళ్ళే వెళ్ళి ఓపెన్ చేశారని, ఈవిడికి ఒక మాట వరుసకు ఒక మాట అని చెప్పలేదని, ఇట్లా రకరకాల వాస్తవాలు. ఆవిడ ఒక తోటి కార్యకర్త దగ్గర కానీ, లేదంటే అదే నియోజకవర్గంలో ఉండే, పక్క మండలంలో ఉండే ఒక కార్యకర్తతో కానీ, నాయకుడితో కానీ ఫోన్లో మాట్లాడడం, ఆ వాయిస్ రికార్డ్ బయటికి రావడం, అది యూట్యూబ్లో పెట్టడం, కానీ అంటే అంతే కదా. ఇప్పుడు ఆవిడ కనీసం జిల్లా స్థాయి అది ఒక మంత్రిగా ఉన్నారు, ఆ కొద్దిగా నేము ఫేము ఉన్న వ్యక్తి, పైగా వైసీపీలో ఎంతమంది నాయకులు ఉన్నా కూడా అనర్గళంగా జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొస్తూ అవతల వాళ్ళని, అంటే ఆవిడ నిజంగా ఆవిడకి ఎంతమంది ఇంత తిడతారని కూడా పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం నోటుకొచ్చినట్టుగా మాట్లాడారు కదా. అంటే అంత ఇదిగా చేసినప్పుడు ఆవిడకి ఫేవర్గా ఉండాల్సింది లేదు. ఎందుకు లేదు, ఆవిడ సరిగ్గా పట్టించు, ఎంతసేపు ఆమెకి పేరు రావడానికే పట్టించుకుంది తప్ప మిగతా వాళ్ళని పట్టించుకోలేదు అనేది ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం. అయితే ఇవి మెల్లగా సరే ఈవిడికి చెప్పేది ఏమన్నా చెప్పి వీలే కింద స్థాయిలో కార్యక్రమాలకు రిబ్బన్ కటింగ్ వెళ్ళడం, అవి చూడడం, అవి ఆవిడకి రీచ్ అవుతాయి కదా, ఆవిడ ఫీల్ అవడం. బట్ అప్పుడే ఈవిడ ఏం కాదులే, నేను మంత్రిని, వాళ్ళేంటి వాళ్ళని నా దగ్గరికి వస్తారని అనుకున్నారో, లేదంటే ఏం కాదులే సర్దుకుంటాయి అనుకున్నారో తెలియదు, కానీ మొత్తానికి ఈవిడ కొద్దిగా పెడచెవిని పెట్టినట్టున్నారు. ఇప్పుడు అది ఇష్యూ పెద్దదైపోయింది. ఇష్యూ పెద్దదైపోవడం ఇంకా వాళ్ళు చెప్పాను కదా, బయటికి వెళ్ళాలన్నా కూడా ఇంతకుముందు వీళ్ళు ఈ వైసీపీ, మాది వైసీపీ గవర్నమెంట్, మీ సంగతి తెలుస్తామని చెప్పి ఎవరెవరితో ఛాలెంజ్లు చేసి తోటలు కొట్టారో వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళలేక అలా మొహం చాటేసి ఉండిపోయారు. కానీ ఇప్పుడు ఆవిడ ఏదైతే నగర నియోజకవర్గంలో రూరల్ ఏరియాలకు వెళ్ళి ఓట్లు అడగడానికి వెళ్తున్న సందర్భంలో వెనక ఆవిడ వెనక అందరూ కూడా కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. ఈ సోకాళ్ళు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు వీళ్ళు కనబట్టలే. ఎందుకు కనపట్లేదు, లోపల కోల్డ్ వార్ నడుస్తుంది కాబట్టి. సో అది చాలామందికి అర్థమైంది, ఓ మేడం గారు అంటే ఎవరు రావట్లేదు అంటే ఇంక అక్కడికి మ్యాక్సిమం సీన్ అయిపోయినట్టేగా. బట్ ఇప్పుడు ముందు నుంచే ఆ చర్యలు ప్రారంభించాల్సిందే. ఇప్పుడు మరి చర్య ప్రారంభించి లాభం ఏంటి, ఏం చేయలేరు, టైం ఎక్కువ లేదు. ఆల్రెడీ ఇంకా క్యాన్వాసింగ్ మహా అయితే 4 రోజులు 5 రోజులు 6 రోజులు ఉంది, అవునా? ఇంక ఇప్పుడు ఇంకేం చేయగలరు?
అవి ఇంకొకటి, ఒకవేళ ఆవిడ పట్టించుకోలేదు, ఆవిడేం చేయలేదు అనడానికి కూడా, ఆవిడ మీద నిందేయడానికి కూడా లేదు అంటే, అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. ఇప్పుడు ఈయన అన్ని బటన్ నొక్కి డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళిపోయి ఈయన ఏది చేసినా వాళ్ళకి డైరెక్ట్గా రీచ్ అయిపోతే మధ్యలో ఈ మంత్రులు ఈవిడేం చేస్తారు, నాయకులు ఏం చేస్తారు, మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు వీళ్ళు అందరూ ఉపయోగం ఏముంది? లేదు సార్, అమ్మ మన కార్యకర్త వీడికి వచ్చేలా చూడండి అని అంటే చెప్పడానికి ఏం లేదు. అక్కడ ఆయన బటన్ నొక్కితే అందరికీ వెళ్ళి వాళ్ళు అనుచరులకి అనుచరులు కాని వాళ్ళకి అన్ని పార్టీల వరకు వెళ్ళిపోతుంది అది ఖచ్చితంగా. ఇప్పుడు ఇద్దరు ఒకే స్థాయిలో ఉన్నారు, ఆ ఊర్లో ఒకరికే వచ్చే అవకాశం ఉంది, అప్పుడు ఎవరికి ఇవ్వాలి? వీళ్ళు వెనక జెండా పడక తిరిగినోడికి ఇచ్చే ఆప్షన్ వీళ్ళకి ఇస్తే బాగుండు, వీళ్ళకి ఇచ్చే ఆప్షన్ ఏం లేదు. పైగా పోనీ ఇది లేకపోతే లేదు, ఒక ప్రాజెక్ట్ ఇస్తాను చేసుకో, ఒక కాంట్రాక్ట్ ఇస్తాను చేసుకో, లేదా ఒక బ్రిడ్జి కట్టుకో, ఒక టెండర్ పాడుకో అనడానికి వీడి చేతిలో ఉందా? ప్రభుత్వమే అసలు ఎవరికి పిలవట్లేదు, ఒక టెండర్ లేదు, ఒక అభివృద్ధి లేదు, ఒక ఇది లేదు. టెండర్ పిలిస్తే పాత కాంట్రాక్ట్లు ఎవరు రావట్లేదు, ముందు పాత బకాయిలు చెల్లించండి అంటున్నారు. మరి ఈవిడ మాట ఏం చెల్లుతుంది? ఈవిడ మాటగా చెల్లనప్పుడు ఈవిడ కింద వాళ్ళకి ఏం చేస్తుంది, ఏం చేయగలదు? ఏదైనా అభివృద్ధి ఉంటే ఒక్కొక్కడికి ఒక సరే నా కింద నన్ను నమ్ముకొని వచ్చారు కాబట్టి ఒక మంత్రిగా సరే నువ్వు ఈ ప్రాజెక్ట్ తీసుకో, నువ్వు ఈ కాంట్రాక్ట్ తీసుకో, నీకు నీ కాలేజ్ శాంక్షన్ చేస్తాను నడిపించుకో అంటే అయిపోయింది కదా. ఇప్పుడు జనరల్గా అన్ని దగ్గరలో కూడా ఏమైనా శాంక్షన్లు అవ్వాలి చేయాలంటే అన్న ఆమ్యామలు అని చెప్పి బయట అంటుంటారు. మళ్ళీ అంటే ఆవిడ మంత్రి పదవి మంత్రిలో ఉన్నప్పుడు కింద స్థాయిలో విప్పించాలంటే ఆ ఆమ్యాములు ఏమి లేకుండా డైరెక్ట్గా సంతకాలు ఆవిడ ఫోన్ చేస్తే అయిపోతాయి కదా, ఆవిడ బాగుపడతాడు కదా. నెక్స్ట్ పార్టీ ఉన్నా లేకపోయినా ఆడ కాలేజీయో లేదా కాంట్రాక్టరో లేదా ప్రాజెక్టులో నడిపించుకుని సెటిల్ అవుతాడు కదా. ఇన్నేళ్ళు మొదట 5 ఏళ్ళు గవర్నమెంట్ లేకపోయినా కూడా జెండా పట్టుకుని తిరిగినోడికి 2 గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆడికి ఏం లబ్ధి చేయకపోతే ఆడు రివర్స్ అవుతాడా అవడా అయిపోయాడు. ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే ఈ సోకాల్డ్ ఎవరైతే నగరిలో రోజా గారికి వ్యతిరేకంగా బయటకు వచ్చేసి టీడీపీలో చేరామంటున్నారు, అది ఆవిడ మీద కోపం కాదు, ఓవరాల్గా పార్టీ మీద ఉండే కోపం. ఎందుకంటే మరి ఆవిడ ఏం చేస్తుందండి? ప్రాజెక్టులు లేవు, టెండర్లు లేవు, కాంట్రాక్ట్స్ లేవు, ఏమీ లేవు. ఎంతసేపు పథకాలు పథకాలు పథకాలు, బటన్ నొక్కుడు అకౌంట్లో పడ్డాయి లేదు అంతే, అదొక్కటే నడిపించేస్తుంది అన్నట్టుగా ఉంది. మరి ఎట్లా చెప్పండి? అందుకు ఆవిడ పోని ఇప్పుడు ఆవిడేని ఏం మాట్లాడుతుంది? మరి రండ్రా బాబు మీకేం కావాలి చెప్పండి, మీకేం చూస్తానని చెప్పడానికి కూడా ఈవిడదారు ఆప్షన్స్ లేవే. వాళ్ళు కూడా ఏం నమ్ముకుంటూ వస్తారు? రాలేదు, రాలేక అవతల పార్టీలోకి వెళ్ళలేక సరే ఇప్పుడు ఎలాగా తప్పదు, మనకు అవమానం జరిగినా వాళ్ళు మన పక్క పార్టీలోకి వెళ్తే వాళ్ళు పట్టించుకోకపోయినా మనం వెళ్ళిపోయి సేఫ్గా ఉందామని చెప్పి అందరూ టీడీపీ నుంచి సరే వైసీపీ నుంచి టీడీపీలోకి షిఫ్ట్ అయిపోయారు. కానీ ఏం చేయలేదు ఆవిడ, అది కదా వాళ్ళకు వదిలేయడమే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.